ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో ఈ ఇండిపెండెన్స్ డే రోజు మీకు మంచి మంచి ఆఫర్స్ అనేవి దొరుకుతున్నాయి. పర్పుల్లో ఇండిపెండెన్స్ డే సేల్ నడుస్తూ ఉంది. ఒకసారి యాప్ ఓపెన్ చేసుకొని మీరు మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ సేల్లో తీసుకోవచ్చు. సో ఈరోజు మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోయే ప్రోడక్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ వెనీలా ఫోమింగ్ ఫేస్ వాష్. సో దీని గురించి ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది అడుగుతున్నారు కదా, మేకప్ వేసుకున్నప్పుడు మేకప్ రిమూవ్ చేయకుండా పడుకునేస్తున్నాం ఒక్కోసారి, సో అలాంటప్పుడు ప్రాబ్లం అయిపోతుందా స్కిన్కి అంటున్నారు. ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుందని, మేకప్ రిమూవ్ చేసుకోకుండా పడుకుంటే కనుక మీకు కళ్ళ కింద వ్రింకిల్స్ అనేవి రావడం, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. కళ్ళ కింద ఇట్లా బ్లాక్ అయిపోతూ ఉండడం, సో అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. వింకిల్స్ అయితే కంపల్సరీ వస్తాయండి, మేకప్ కనుక రిమూవ్ చేసుకోకపోతే స్కిన్ పాడైపోవడం కూడా జరుగుతుంటుంది. సో అలాంటప్పుడు మనం అట్లీస్ట్ ఫేస్ వాష్ అయినా చేసి పడుకుంటాం. నార్మల్ ఫేస్ వాషెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, స్కిన్లో ఉన్న డర్ట్ అవేం పోదు, అంటే స్టబర్న్ మేకప్ అయితే అస్సలు పోదు అనమాట. సో అలాంటప్పుడు అంటే మనం మంచి ప్రోడక్ట్స్ యూస్ చేసాం అనుకోండి, మేకప్ ప్రోడక్ట్స్, అలాంటప్పుడు అస్సలు పోదండి. ఈవెన్ కాజల్ కూడా కొంచెం కూడా కదలదు అనమాట. సో అలాంటప్పుడు మనం ఈ ఫోమింగ్ ఫేస్ వాష్ యూస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటి అంటే, మనకి ఫేస్లో ఉన్న డర్ట్, అలాగే ఆయిలీనెస్, స్టబ్బన్గా, అంటే మేకప్ వేసుకున్నప్పుడు కూడా ఈ ఫోమింగ్ ఫేస్ వాష్ అనేది ఎప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే కనుక చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. మేకప్ రిమూవ్ చేసే టైం లేనప్పుడు కూడా జస్ట్ ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు దీంతో. లైక్ మనం మేకప్ రిమూవర్ మర్చిపోయినా కూడా ఇది చాలా అంటే చాలా బాగా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి, ఇది ఫోమింగ్ ఫేస్ వాష్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను, అలాగే ఒకసారి దీన్ని ట్రై చేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇట్లా ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి లోపల ఉండేదంతా లిక్విడ్ అండి, గ్లిజరిన్ విత్ వాటర్. అండ్ ఇది ఎలా వస్తుందంటే ఇట్లా ఫోమ్ లాగా వస్తుంది అనమాట. చూడండి, చూసారా? సో ఇలా ఫోమ్ లాగా వస్తుంది అనమాట ప్రోడక్ట్. చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అయితే, వాడితే కనుక మనకి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది వెనీలా ఎసెన్స్ ఉంటుంది, వెనీలా ఫేస్ వాష్ అని చెప్తున్నాను కదా. సో దీని స్మెల్ చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడొచ్చు. దీన్ని ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎంత బాగుంది ఫేస్ వాష్ అనే దాని గురించి ఇంగ్రీడియంట్స్ అని ఒకసారి మీకోసం చదువుతాను. సో దీనిలో ప్యూరిఫైడ్ వాటర్ ఉంటుంది, అలాగే మీకు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, కొంచెం పర్ఫ్యూమ్ ఉంటుంది, అండ్ అలాగే మీకు అవగాడో ఆయిల్ ఉంటుంది. సో ఆలోవీరా, ఓ మై గాడ్, చాలా ఉన్నాయండి మంచి మంచి థింగ్స్ అన్నీ కూడా. వెనీలా ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ ఉంది మెయిన్గా అయితే. సో దానివల్ల మనకి ఇది చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. స్కిన్ నిజంగా చాలా అంటే చాలా బాగా క్లెన్స్ అయిపోతుంది. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, కావాలంటే దీన్ని బై చేయొచ్చు. సో ఇప్పుడు ఎలాగో ఇండిపెండెన్స్ డే సేల్ ఉంది కాబట్టి మీకు హెల్ప్ అవుతాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. సో ఇది ఏంటి అంటే, స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా అయిపోతుంది, గ్లోయింగ్గా తయారవుతుంది అనమాట. సో ఆలస్యం చేయకుండా అసలు ప్రోడక్ట్ ఎలా యూస్ చేయాలనేది మీకు నేను చూపిస్తాను చూడండి. సో ఈ ఫేస్ వాష్ ఎలా యూస్ చేయాలనేది ఇప్పుడు చెప్తున్నాను నేను. సో ఫోమింగ్ కాబట్టి మొత్తం ఫోమీగా ఉంటుంది మీకు ఫేస్ వాష్ అనేది. సో ఫస్ట్ నా ఫేస్ని వాటర్ తోటి ఇట్లా ఫేస్నంతా కూడా డ్యాప్ చేసినట్టు చేస్తాను. కొంచెం వాటర్ తగిలినప్పుడు ఇంకా ఫోమ్ మంచిగా వస్తుంది అనమాట స్కిన్కి. సో దాన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవడం అంతా కూడా చాలా ఈజీ. ప్రెస్ చేయగానే ఫోమ్ అంతా కూడా ఇట్లా చేతిలోకి వచ్చేస్తుంది. సో దీన్ని మనం నార్మల్గా ఫోమ్ తీసుకొని ఇంకా ఫేస్కి అంతా కూడా అప్లై చేసేసుకోవడమే. సో నార్మల్గా మనం ఫేస్ వాష్ ఎట్లా చేసుకుంటామో అలాగే సర్క్యులర్ మోషన్లో చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం వాటర్ మధ్య మధ్యలో తడుపుతూ కూడా అట్లా ఫేస్ని డ్యాప్ చేస్తూ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీకు బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, నోస్ దగ్గర, చిన్ దగ్గర, ఇలా కొంచెం అక్కడ ప్రెషర్ ఇస్తూ చేసుకుంటే బాగుంటుంది అనమాట, అవి కూడా రిమూవ్ అయిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, చేసేటప్పుడు జాగ్రత్త అండి, సర్క్యులర్ మోషన్లో మీరు చేసుకునేటప్పుడు నెక్ దగ్గర కానీ, చిన్ దగ్గర కానీ ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే స్కిన్ అనేది టైట్గా ఉంటుంది, లూజ్ అవ్వకుండా. సో అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేసుకోండి మీరు ఫేస్ వాష్ అనేది. ఈ ఫేస్ వాష్ అని కాదు, ఏ ఫేస్ వాష్ అయినా కూడా మీరు తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు అనమాట అవి. అండ్ అలాగే ఐస్ లోపలికి వెళ్లకుండా కింద మాత్రం జాగ్రత్తగా ఐ ఏరియా చుట్టూ మీరు జాగ్రత్తగా స్క్రబ్బింగ్ అనేది చేసుకోండి. ఫేస్ వాష్ అనేది ఇప్పుడు అయిపోయింది కదా, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒక్కసారి అలా దగ్గర చేసి
ఆ తర్వాత వెంటనే ఫేస్ని వాష్ చేసేసుకుంటున్నాను. వాష్ మీరు చూడండి స్కిన్ ఎంత చక్కగా తయారవుతుందో, చాలా గ్లోయీగా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది స్కిన్ అసలు. సో మీరు చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫేస్ అనేది వాష్ చేసేసుకుందాము. వాష్ చేసేసుకున్న తర్వాత చూడండి స్కిన్ ఎలా ఉంటుందో, చూసారు కదా ఎంత ఫ్రెష్గా బ్రైట్గా ఉందో. ఇప్పుడు మనం ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఫేస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా సాఫ్ట్, హ్యాండ్స్కి ఫేస్కి ఎంత తేడా ఉంటుందో చూసారా, స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో దాన్ని మనం ఎలా అంటే అలా రుద్దడం అలా చేయకూడదను, ఎప్పుడైనా సరే ఇట్లా డ్యాప్ చేసినట్టుగా చిన్నగా టవల్తో అనుకోవాలి ఫేస్. చూసారు కదా స్కిన్ ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉన్నది అనేది, చాలా మంచి గ్లోయింగ్ అలాగే సాఫ్ట్గా సప్పుల్ అయినట్టుగా స్కిన్ కనిపిస్తుంది. మనకి ముఖ్యంగా ఏంటంటే స్కిన్లో ఉన్న డర్ట్ అంతా పోయి ఒరిజినాలిటీ అంటే మన స్కిన్లో ఉన్న నార్మల్ ఆయిల్స్ అనేవి మనకు ఉండేలా చేసే ఫేస్ వాష్ని మనం యూస్ చేసుకుంటే కనుక స్కిన్ అనేది ఎప్పుడూ మాయిశ్చరైజ్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, సప్పుల్గా ఉంటుంది, మనకి చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట స్కిన్ అనేది. సో ఆ గ్లోయింగ్ కూడా అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. సో ఆ గ్లోయింగ్ కూడా అలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది స్కిన్ అనేది. కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే వెంటనే ఒక లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ పక్కనే గంట బటన్ ఉంటుంది, దాన్ని వెంటనే ఒక్కసారి క్లిక్ చేయండి. మీరు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బై.